ఎమ్మెల్సీ పదవికి కొండా మురళి రాజీనామా చేశారు. కొండా దంపతులు ఇద్దరు వచ్చి స్వామిగౌడం కలిసి రాజీనామా లేఖను సమర్పించారు. ప్రస్తుతం మొత్తం కొండా మురళి ఉన్నారు. సార్, ఎందుకు రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్నారు? రాజీనామా చేయాలనే నిర్ణయం ఏంటంటే, మేము వ్యక్తిగతంగా ఒకటే మనతో ఆత్మాభిమానం గల మనుషులం. మీకు తెలుసు, ఆ రోజు కొండా సురేఖకు టికెట్ ఇవ్వకపోతే 105 ప్రకటించిన తర్వాత ఇవ్వనప్పుడు మూమాటం లేకుండా మేము బయటికి రావడం జరిగింది. కాంగ్రెస్ పార్టీలో మరి తిరిగి చేరడం జరిగింది. మరి ఈరోజు ఎమ్మెల్సీ పదవి విషయానికి వచ్చినప్పుడు ఒకటే మాట చెప్తున్నాం, వరంగల్లో తెలంగాణ చరిత్రలనే ఎక్కడ లేని విధంగా ఏకగ్రీవంగా మొదలు ఎమ్మెల్సీ నేనే కావడం జరిగింది. ఆ రోజు మిగతా ఒక పార్టీలు బీఫామ్ కూడా ఇవ్వలేదు నా మీద గౌరవంతో. కానీ నాకు ఒకటే మాట అనిపించింది, రేపు పొద్దుటెళ్ళి ఈ పదవులు పాకులు ఆడుకుంటూ ఉండడు కరెక్ట్ కాదు, జనం మధ్యలో ఉండాలి. మనం విలువలతో కూడుకున్న రాజకీయాలు చేస్తున్నాం కాబట్టి బయటికి రావడం జరిగింది. ఎలాగూ నోటీస్ ఇచ్చారు, మీకు 1 రోజులు టైం కూడా ఇచ్చారు ఎవరిని అయ్యమని, ఎలాగూ వేడు తప్పదేమో అన్న ఉద్దేశంతో రాజీనామా ముందుకొచ్చారా? మీరు పోయినసారి గతంలో కూడా నా ఎమ్మెల్సీ పదవి నాకు ఉండేది 3 సంవత్సరాల తర్వాత. ఆ రోజు కూడా మీరు 3 సంవత్సరాలున్నర ముందుకు రావడం జరిగింది. మేము ఒకటే మాట చెప్తున్నాం, వాళ్ళు చేసుడు కాదు. ఈరోజు మరి నిన్నటి వాటి గురించి మీరు అడుగుతలేరు. మరి నిన్న ఏదైతే కాంగ్రెస్ పార్టీని విలీనం చేసుకున్నారో వాళ్ళు రేపు కోర్టు పోయే కార్యక్రమం మా పార్టీ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. మీరు ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీలో చేరారు, తర్వాత రిజల్ట్ మనం చూసినాం, తప్పు నిర్ణయం తీసుకున్నాము అనిపించిందా? ఈరోజు ఒకటే మాట చెప్తున్నా, ఈరోజు మొదటిసారి చెప్తున్నా, ఇంత మంచి నిర్ణయం మొదటిసారి తీసుకున్నాను అనుకుంటున్నా నా రాజకీయ భవిష్యత్తులో కూడా. ఎందుకంటే నెక్స్ట్ ఏం చెబుతున్నారు, కొండా దంపతులు కాంగ్రెస్ పార్టీలో ఉండబోతున్నారా, మళ్ళీ ఏమన్నా పార్టీ మారే ఆలోచన ఉందా? ఇప్పుడు ఎన్నికల్లో 5 సంవత్సరాలు నిర్మూమాటంగా కాంగ్రెస్ పార్టీలనే ఉంటున్నాం. కాంగ్రెస్ పార్టీ మా సొంత పార్టీ, ఇంటి పార్టీ. రాహుల్ గాంధీ గారు తొందరనే మరి ప్రధానమంత్రి అవుతారు, మరి ఆ తర్వాత మాకు భవిష్యత్తు అనేది ఉంటుంది. చాలామంది లీడర్లు అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబుతో పొత్తు పెట్టుకోవడంతోనే కాంగ్రెస్ నష్టపోయిందని చెప్తున్నారు, అట్లాంటి వాతావరణం కానీ అట్లా మీకు ఏమైనా అనిపించిందా? అది కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు నాయుడు పెద్దలు నిర్ణయిస్తారు తప్ప నా సొంతం. తప్పు నిర్ణయం లేకపోతే ఆ నిర్ణయంతో కాంగ్రెస్ ఓడిపోయింది? నేనేం అనుకుంటలేనండి. మేము అక్కడ వరంగల్లో ధన ప్రభావంతో డబ్బు ప్రభావంతోనే ఓడిపోయిన తప్ప వేరే పద్ధతి కాదు. ఇది ఆయన పదవికి ఆత్మాభిమానంతోనే రాజీనామా చేశానని చెప్తున్నారు. మరోవైపు ఎన్నికల్లో ధన ప్రభావంతోనే వరంగల్లో కూడా కొండా సురేఖ ఓడిపోయిందని కొండమూలి చెప్తున్నారు.